జయేష్ రంజన్ జయేష్ రంజన్ గారు హెడ్ లైన్ చూడండి, 10 ఇయర్స్, ఇన్ 10 ఇయర్స్ హైదరాబాద్ ఫెయిల్డ్ స్టార్టప్స్. ఎవరన్నారు? రంజన్ గారే అన్నట్టుగా మీకు ఆయన క్లియర్గా 10 సంవత్సరాల తెలుస్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనే ఉన్నాడు, ఇప్పుడు ఆయనే ఉన్నాడు. ఇప్పుడు దీనికి ముందు నేను ఒక 2-3 ఆర్టికల్స్ రాశాను అసలు ఐటీ ఫీల్డ్ మీదే. రాస్తే అందులో ఏంటి అంటే, ముఖ్యంగా ఒకటేమో ఇన్వెస్ట్మెంట్స్ ఏమి వచ్చాయనే, రెండవదేమో జాబ్స్ ఎన్ని క్రియేట్ అయ్యాయనే, మూడవదేమో అసలు మనకి స్టార్టప్ ఈకో సిస్టమ్ ఎట్లా డెవలప్ అయిందనే, ఈ మూడు విషయాల మీద రాశానండి. మీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. నాలుగో విషయం కూడా డావోస్ కెళ్ళి ఏం చేశారు అనేది రాశారు ఒకసారి. దాని గురించి చాలా తీవ్రంగానే బీఆర్ఎస్ వాళ్ళు మేము కౌంటర్ ఇస్తాము అది ఇది అని చెప్పి మళ్ళీ రాశారు కూడా అదే పేపర్లో. నేను చెప్తాను ఆ స్టోరీ ఏంటి. ఒకసారి ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ దావోస్ ఎప్పుడైతే అయిందో, కేటీఆర్ గారు దావోస్ వెళ్ళి అప్పుడు పేపర్లలో విపరీతంగా హెడ్లైన్స్ ఏంటంటే భారీ పెట్టుబడులు ఎంతనా అంటే 4,200 కోట్లు, 4,300 కోట్లు అండి, భారీ పెట్టుబడులు, భారీ పెట్టుబడులు అని వచ్చినాయి. అయితే నేను నెక్స్ట్ టైం మళ్ళీ దావోస్కి వెళ్తున్నప్పుడు రాసిన ఆర్టికల్ అది ఏమన్నానంటే, అదే ఎప్పుడైతే మనకు 4,200 కోట్ల 300 కోట్లు వాట్ ఎవర్ 4,300 కోట్లది ఎంఓయూలు సైన్ చేసి వచ్చారు, దాన్ని భారీ పెట్టుబడులు, భారీ పెట్టుబడులు, అసలు మొత్తం మారిపోతుంది తెలంగాణ అన్న టైప్లో ఐటీ ఇది అవుతుంది అన్న టైప్లో చెప్పినప్పుడు, అదే సంవత్సరము బెంగళూరుకి 60,000 కోట్లు అదే ప్లేస్లో అదే దావోస్లో, అండ్ ఆంధ్ర సీఎం జగన్ గారు కూడా వెళ్ళారు, వీళ్ళిద్దరు ఫోటోలు కూడా వచ్చినాయి అప్పుడు. ఎగ్జాక్ట్లీ. అయితే ఆంధ్ర సీఎం 125,000 కోట్లది సంతకాలు పెట్టారు, 115,000 కోట్లు, 125,000 కోట్లు ఎంఓయూలు అని చెప్పి. సో మళ్ళీ రెండోసారి వెళ్ళారు, ఇది రెండోసారి వెళ్ళే ముందు నేను రాసిన ఇదే అన్నమాట. సరే ఇక్కడ మార్కెటింగ్ బాగా చేస్తున్నారు కానీ ఈసారి మన పరిసర ప్రాంతాల్లో అంటే మన నైబరింగ్ స్టేట్స్ అంటాం కదా, అవును, వాళ్ళతో కాస్త మనం కూడా గౌరవంగా చెప్పుకునే నెంబర్స్ మీరు తీసుకురావాలి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాను. సో ఈసారి ఏం చేశారు, 22,000 కోట్లు అని చెప్పి తీసుకొచ్చామని చెప్పి మళ్ళీ అక్కడ ఇప్పుడు కాగ్నిజెంట్ ఎట్లాగైతే మన రాష్ట్రంలో ఉన్నదే అయి ఉంటే అట్లాగే అక్కడ ఎయిర్టెల్ వీరితో అక్కడ అగ్రిమెంట్ చేస్తున్నారు, ఎయిర్టెల్ మనదండి, ఇంకొక కంపెనీ పెద్ద కంపెనీతో కూడా మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ సంతకం చేసినట్టుగా 22,000 కోట్లు అన్నారు. 22,000 కోట్లు అని చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు ఆర్టికల్ రాశారు 22,000 కోట్లు అసలు ఇక అద్భుతము అని చెప్పి రాస్తే, పూణే ఒక్కదానికి 25,000 కోట్ల ఎంఓయూలు జరిగాయండి పెట్టుబడులు, పూణే ఒక్కదానికి. మహారాష్ట్రకి అది చాలా పెద్ద నెంబర్ ఉంది, ఓన్లీ పూణేకి 25,000 కోట్లు, మన 22,000 కోట్లని. సో మన పెట్టుబడుల విషయం వస్తే నేను 22 సంవత్సరం అనుకుంటా, 22 సంవత్సరం వస్తే ఇది ఆర్బీఐ డేటా, ఇవేమో ప్రతి ప్రభుత్వం వారికి వారు చెప్పుకున్నది, కేటీఆర్ గారు కేటీఆర్ గారికి అంటే మన తెలంగాణ ప్రభుత్వం చెప్పింది, కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్ర ప్రభుత్వాలు వాళ్ళకి వాళ్ళు చెప్పినాయి. ఇప్పుడు ఆర్బీఐ డేటాకి వస్తే 22లో మనకు 12,000 కోట్ల పెట్టుబడులు విదేశీ మారక ద్రవ్యం ఇక్కడ పెట్టుబడులు ఎఫ్డిఐగా వచ్చిందండి మన దేశంలోకి, అంటే వాళ్ళు అక్కడ ప్లేస్ రూపాయలు తీసుకునే కదా ఇక్కడ ఖర్చు పెట్టుకోవాల్సింది. సో 12,000 కోట్లు. అదే సంవత్సరం కర్ణాటక 165,000 కోట్లు వచ్చిందండి, 165,000 కోట్లు. ఇది ఇంకొక ఫిగర్. ఇంకా మూడో విషయానికి వస్తే స్టార్టప్స్, స్టార్టప్స్ లో ఇది ఇదే ఆర్టికల్ నేను ఇప్పుడు చూపించిన దాంట్లోనే ఇప్పుడు స్పెసిఫిక్ గా డేటా రివీల్స్ ది పిక్చర్, టీ హబ్ వి హబ్ రియల్ మిషన్ వాస్ టు బిల్డ్ బ్రాండ్ కేటీఆర్ నాట్ బ్రాండ్ హైదరాబాద్ అని హెడింగ్. ఇక్కడ మీకు చూస్తే స్టేట్ వైజ్ స్టార్టప్స్ బ్రేకప్ అని చెప్పి ఇచ్చారు, ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయనేది, జస్ట్ ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయనేది. మన దగ్గర చూస్తే మనం ఎక్కడ, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, హర్యానా, తర్వాత తెలంగాణ. ఇది అసలు స్టార్టప్స్ రిజిస్టర్డ్.